ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. దేవుడు మనలను, మన కుటుంబాలను దేవుడు ఇంతవరకు సజీవ లెక్కలో చేర్చి, మన యొక్క కాలకృతులు పొడిగించి, ఈరోజు అనగా 4వ మాసము తన ప్రేమ ద్వారా మనల్ని నడిపించినందుకై దేవాది దేవునికి ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకముగా, ఈ సాయంకాల సమయంలో హృదయపూర్వకముగా వందనములు, మరి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకున్న తర్వాత మనము దేవుని వాక్యంలోకి వెళ్తాం. దయచేసి మీరు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తున్నాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు, ఎంతైనా ప్రేమల దేవుడు నాయన. మీ ప్రేమ గొప్పది, మీ ప్రేమ అద్భుతమైనది, మీ ప్రేమ ఆశ్చర్యమైనది, మీ ప్రేమ విలువైనది, ప్రశస్తమైనది, ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. ప్రభు, అటువంటి ప్రేమ ద్వారా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు తండ్రి. ఎంత ప్రభు, దాన్ని మేము వివరించలేము. ఎంతో వందనములు. ఈ సమయంలో ప్రభు తండ్రి, మీ బిడ్డలతో కొన్ని విషయాలు దేవుని వాక్యమును పంచుకునే ఉండగా ప్రభా, మీ అపారమైన ప్రేమను, అపారమైన కృపను కోరుచున్నాం. సహాయం చేయండి, కనికరించండి ప్రభా. మా జీవితంలో మేము సరి చేసుకొని ప్రభా మీ కొరకై జీవించటకు సహాయం చేయండి. ఆ యొక్క దాసు నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ యోగ్యత లేనివ్వండి ప్రభా, ఎందుకు పనికి ప్రభా. కనికరించండి, సహాయం చేయండి. దేవ, వినగల చెవులను, గ్రహింపగల మనసును దయచేయండి. అలాగే ప్రభా, నాతో మీరు మాట్లాడుతురండి తండ్రి. నాయన, ఈ యొక్క లైవ్ను చూసే బిడ్డలందరిని కూడా మీరు ఆశీర్వదించండి, అందరిని కూడా దీవించండి ప్రభావ తండ్రి. ఈ కరోనా బారి నుండి తప్పిస్తురండి దేవా, సహాయం చేయండి. నాయనా, మీరే కనికరించండి. మీరు చూపిన ప్రేమను బట్టి కూడా కృతజ్ఞతలు, వందనములు చెల్లించుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకోవాల్సింది ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని, మరి యోగ్యమైన రీతిలో ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయం, యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా. యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం, వారు ప్రేమించు, పూజించు, విచారణ చేయచు, నమస్కరించు వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరిచేదను, అవి కూర్చబడకయు, పాతి పెట్టబడకయు, భూమి మీద పెంటవలే పడి ఉండును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఇస్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, దేవునికి దుఃఖకరంగా జీవిస్తున్నారు, దేవునికి అవమానకరంగా జీవిస్తున్నారు, దేవునికి బాధకరంగా జీవిస్తున్నారు. చూడండి వారు ఎలా ఉన్నారంటే, వారు ప్రేమించు, పూజించు, అనుసరించు దేన్ని, ఎవరినండి, విగ్రహాలని. చూడండి దేవుని వాక్యంలో అసలు 7వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే ఆకాశరాణి దేవతకు వాళ్ళు పిండొంటలు చేస్తున్నారు. కనుకనే యిర్మీయాతో ప్రభు చెప్తున్నాడు, యిర్మీయా వాళ్ళ గురించి నేను, వాళ్ళ గురించి నీవు ప్రార్థన చేయొద్దు,
వాళ్ళ గురించి నువ్వు మరణైనను ప్రార్థనైనను చేయకము, నన్ను బ్రతిమాడుకొనవద్దు, నేను ఈ మాట వినను. ఎందుకంటే వాళ్ళు నా మాట వింటలా, నాకు లోబడట్లేదు, నాకు విధేయ చూపించట్లా, నేను పెందల కడలేచి చదవనమ్మా. 7వ అధ్యాయం 25వ వచనం 7వ అధ్యాయం 25వ వచనం చదవండి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని, చూడండి ఎంత బాధ కలిగించే మాట అండి ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు అండి, అంటే ఈరోజు వరకు దేవుని దుఃఖపరుస్తూనే ఉన్నారు, ఈరోజు వరకు దేవుని బాధ పెడుతూనే ఉన్నారు, ఈరోజు వరకు దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నారు, ఈరోజు వరకు దేవునికి దుఃఖకరంగా జీవిస్తున్నారు. ఏమండి, గనుకనే యెషయా గ్రంథంలో 59 అధ్యాయం రాసినట్టు, రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు. చూసారా? అయితే మరి దేవుని రాకడను మనం అర్థం చేసుకోవాలి కదా. ప్రభు రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం సిద్ధపడి ఉంటున్నామా? ప్రభు రాకడ సమీపంగా ఉంది, సిద్ధంగా ఉండవా? ప్రభు రాబోతున్నాడు ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని పూరుతో ప్రభు రాబోతున్నాడు, సిద్ధంగా ఉన్నామా? అయితే చూడండి, మనకంటే సిద్ధంగా ఉన్నవి ఏమిటి తెలుసా? చదవనమ్మా 8వ అధ్యాయము, మనకంటే ఏమేమి సిద్ధంగా ఉన్నాయి చూద్దాం. 7వ వచనం 8వ అధ్యాయం 7వ వచనం ఆకాశములకెగురు సంకుబుడి కొంగైనను తన కాలం నెరుగును, తెల్ల గువ్వయు ఆకాశముల పక్షులు ప్రొద్దు గుంకితే అవేం చేస్తాయి? వెళ్ళిపోతాయి. ఉదయం వెళ్ళిపోయి ఎప్పుడైతే వాతావరణం మారిద్దో, లేక ఎప్పుడైతే ప్రొద్దు గుంకిద్దో, అప్పుడు వాటి గూటి స్థలానికి వెళ్ళిపోతున్నాయి. కనుక సహోదరి సహోదరుడా, పక్షులే బలహీనమైన పక్షులే వాటి కాలాన్ని చూడండి. ఆకాశములకు ఎగురు సంకుబుడి కొంగలైనను, కొంగలు తెలుస్తుందండి, కొంగలు గ్రహిస్తున్నాయి. తర్వాత తెల్ల గువ్వయ్య గ్రహిస్తుంది, మంగళకత్తి పెట్ట ఓదే కోరుకును, ఇవన్నీ కూడా గ్రహిస్తున్నాయి. మనం గ్రహిస్తున్నామా ప్రభు ఆలోచనను, ప్రభు ఉద్దేశాన్ని, ప్రభు తలంపును, ప్రభు మన పట్ల ఆయన సంకల్పాన్ని, ప్రభు మన పట్ల ఆయన కోరికను, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనను గ్రహిస్తున్నామా? ఏమండి, కాలం నెరుగుతున్నామా? కాలం తెలుసుకుంటున్నామా? ఆయన ప్రభు రాకడను ఎరుగుతున్నామా? ఇవన్నీ ఏంటండి? ఈ కీడు ఎందుకు వచ్చేసింది? ఎందుకు ఇలాగ జరుగుతుంది? ఇది ఎందుకు? ఇది దేవునికి కోపం పెట్టే. ఏమండి, దాదాపు మరి ఈ యొక్క కరోనా వైరస్ని బట్టి మన ప్రపంచంలో దాదాపు లాక్డౌన్ చేసి పారేసినాయి. మన భారతదేశం కూడా ఉంది కదా, కోట్ల నష్టం అండి. ఒక్కరోజుకు వచ్చేసి కొన్ని కోట్ల నష్టం. మరి ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదండి, దాదాపు ఇప్పుడు 43 రోజులు వరకు మరి ఈ లాక్డౌన్ ఎంత నష్టం అండి. మరి ఎప్పుడు ఈ ఆర్థిక సంక్షోభం ఎప్పుడు మరి పూడిద్ది? ఎప్పుడు జరిగిద్ది? ఎప్పుడు పూడ్చుకుంటాం? ఈ రాష్ట్ర బడ్జెట్ కానీ, కేంద్ర బడ్జెట్ కానీ ఎప్పుడండి? ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతిన్నది తెలుసా? ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతిన్నది? ఈ భారం అంతా ఎవరు భరించాలా సహోదరి సహోదరుడా? అయితే ఎరిగావా దేనికి ఎలాంటి సంభవిస్తున్నాయి? ఎందు నిమిత్తం ఇలాంటివి సంభవిస్తున్నాయి? పక్షులు ఎరుగుతున్నాయండి,
కాలాన్ని ఎరుగుతున్నాయి, ప్రొద్దున్న ఎరుగుతుంది, కాలాన్ని ఎరుగుతున్నాయి. చూడండి రాసుంది కదా దేవుని వాక్యము, తన కాలమును ఎరుగును. నువ్వు ఎరిగావా? మనం ఎరుగుతున్నామా? మనం ఎరుగుతున్నామండి, మనం ఎరుగుతున్నామా కాలాన్ని? ఏమండి ఎవరిప్పుడు? పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కదా ప్రభు అంటున్నాడు కదండి. పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కదా, వాటిని పోషించినాడు, నేను మిమ్మల్ని పోషించనా? సహోదరి సహోదరుడా, ఈ యొక్క సాయంకాల సమయంలో నువ్వు ఎరుగుతున్నావా? దేనికి ఇదంతా? ఎందుకు ఎంతో మరి ఈ యొక్క క్లిష్ట పరిస్థితులు ఉందో మన ప్రపంచం, మన దేశం, మన రాష్ట్రం, మనం ఎందుకు ఎందుకింత మరి అధోగతి పాలైపోయింది? ఎందుకింత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది? ఎందుకింత అనేది మీరు మనం ఇప్పుడు ఆలోచించామా? ఆలోచించాలి కదా. ఏమండి పక్షులు ఆలోచిస్తున్నాయండి, కొంగలు ఆలోచిస్తున్నాయి, మరి శంకుబుడి కొంగ ఆలోచిస్తుంది, తెల్ల గువ్వ ఆలోచిస్తుందట, మంగళకత్తి పిట్ట ఆలోచిస్తుందండి. వాటికంటే దౌర్భాగ్యమైన స్థితి ఆలోచన. అందుకని యెషయా గ్రంథంలో రాసిన నా జనులు, చూడండమ్మా నా జనులు వివేచింపరు, నా జనులకు ఆలోచన లేదు. మొదట అధ్యాయం యెషయా గ్రంథం మొదట అధ్యాయం 3వ వచనం, మొదట అధ్యాయం 3వ వచనం, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డు తెలుసుకును. ఇశ్రాయేళ్లకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, వివేచింపరు, ఆలోచించరు, గ్రహించరు. ఏమండి ఎద్దు కంటే గాడిద కంటే మరీ హీనమైన వ్యక్తులుగా మనం, ఒక పశువులు వాళ్ళకి, పశువు కంటే ఎక్కువగా మరి ప్రభుని గాయపరుస్తున్నామండి. పశువు తెలుసుకుంటుంది, ఎద్దు తెలుసుకుంటుంది, తన కామన్ రేపు ఇంతకాలం నుంచి క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మనం, దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న మనం ఏమి ఎరుగుతున్నాం, ఏమి గ్రహిస్తున్నాం, ప్రభుకు ఉద్దేశాన్ని ఏమి తెలుసుకుంటున్నాం, ప్రభు యొక్క ఆలోచన ఏంటి, ఈ కరోనా ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఎవరు? చూడండి దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ, దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసండి. చూడండి అమ్మా యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చదవండి. నేను మిడునాగులను మీలోనికి పంపుతున్నాను. చూడండి నేను మిడునాగులను మీలోనికి పంపుతున్నాను. ఇప్పుడు అన్ని దేశాలకు పంపించేశాడు కరోనా, అన్ని దేశాలకు పంపించేశాడండి. అన్ని దేశాలు ప్రాగిపోయినాయి, అన్ని దేశాలకు వెళ్ళిపోయింది ఈ వైరస్ అన్ని దేశాలకు వెళ్ళిపోయింది. ప్రభు ఏమంటాడు తెలుసా, నేను మిడునాగులను మీలోనికి పంపుతున్నాను, అవి మిమ్మల్ని కరిచేసింది, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడ ఒక చక్కటి మాట ఉంది, చదవనమ్మా, వాటికి మంత్రం లేదు. అంటే ఏమండి ఇరుగుడు కనిపెట్టట్లా, దానికి వైద్యం లేదు, ప్రభుత్వం మొత్తుకుంటున్నారు, అయ్యా కరోనాకు మందు లేదు, దానికి విరుగుడు లేదు కనుక మందు లేదంటండి. మందు లేని రోగం ఎవరు కూడా దాన్ని ఏం చేయలేకపోతున్నారండి, దాన్ని మందు కనిపెట్టలేకపోతున్నారు. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు, దానికి మందు లేదు సహోదరి సహోదరుడ. కనుకనే ఇక్కడ ఏమైంది తెలుసా, ఇక్కడ బాధపడుతున్నాడు. చూడండి ఎవరు బాధపడుతున్నాడు, 18వ వచనం చదవనమ్మా, నా గుండె నా లోపల సమస్యలున్నది, నేను దేని చేత దుఃఖోపు శాంతి నొందుదును, యెహోవా సియోనులో లేకపోయినా ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశం నుండి నా ప్రజల దోష శబ్దం వినబడుచున్నది, వారి విగ్రహముల చేత నేను
అన్యమైన మాయ రూపముల చేతను నాకు ఎలా కోపం తెప్పించిరి. దేవుడు బాధపడుతున్నాడు, కోపం తెప్పించారు, కోపం తెప్పించారు, కోపం తెప్పించినారండి, కోపం తెప్పించినారు. అయితే మరలా దేవుడు బాధపడుతున్నాడు, అయ్యో నా బిడ్డలు ఈ విధంగా ఈ కరోనాతో బాధపడుతున్నారే, నా బిడ్డలు ఈ విధంగా ఈ కరోనాతో బాధపడుతున్నారే, ఎట్లా ఎట్లా వాళ్ళని ఎలాగ బాగు చేయాలా, వాళ్ళని ఎలా నేను సరి చేయాలా, వాళ్ళని ఎలాగ బాగు చేయాలా, వాళ్ళు నేను బ్రతికించుకోవాలి కదా మరలా, వాళ్ళు నేను బ్రతికించుకోవాలి కదా మరలా అని ప్రభు బాధపడుతున్నాడు. బాధపడుతూ ఏమంటాడంటే చూడండి 21 వచ్చిన ఎట్లా బాధపడుతున్నాడు, నా జనుల వేదన బట్టి నేను వేదన పడుతున్నాను, వాళ్ళు వేదన పడుతున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా వేదన పడుతున్నాను. వాళ్ళు బాధపడుతున్నాడు, బాధపడుతుంటే నేను కూడా బాధపడుతున్నాను. సహోదరి సహోదరుడా, కొంతమంది ఏమనుకున్నా తెలుసా, దేవుడు ఉంటే ఇలాంటి రోగం ఎందుకు వస్తుందంటారు. దేవుడు బాధపడుతున్నాను సంగతి తెలవట్లా, ఎగనైనా సరి చేసుకుంటారేమో, ఎగనైనా చక్కదిద్దుకుంటారేమో, ఎగనైనా సరి చేసుకుంటారేమో, ఎగనైనా మార్చబడతారేమో, ఎగనైనా నాకు నా వైపు తిరుగుతారేమో, ఎగనైనా నా వైపు మలుకుంటారేమో, ఎగనైనా నా కొరకై జీవిస్తారేమో అని ప్రభు బాధపడుతున్నాడండి. చూడండి, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుతున్నాను, వ్యాకుల పడుతున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ఇరిమేగర్ అంటున్నాడు. తర్వాత చదవండమ్మా 22 వచ్చిన గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా. చూడండి, గిలాదులో గుగ్గిలము అంటే మందు. అక్కడ ఏ వైద్యులు లేరా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోతున్నది, ఏ వైద్యుడు లేడా. తర్వాత గుగ్గిలము లేదా, మందు కనిపెట్టలేకపోతున్నారేంటి, వాళ్ళ చదువేమైంది, శాస్త్రవేత్తలు సైంటిస్టులు వాళ్ళ జ్ఞానం ఏమైపోయింది, వాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు అని ప్రభు బాధపడుతున్నాడండి. ప్రభు బాధపడుతున్నాడు, ఏ వైద్యుడు లేడా, నా బిడ్డల్ని స్వస్థపరిచే వాళ్ళు ఎవరు లేరా, ఎవరు లేరా. సహోదరి సహోదరుడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోచున్నది, కలగకపోవచ్చున్నది, ఎందుకు ఏమైపోయారు. వాళ్ళకి అంతు పట్టట్లేదండి, వాళ్ళ యొక్క ఆలోచనకి ఈ కరోనాకు మందు కనిపెట్టడానికి వాళ్ళు అంతు పట్టట్లా, వాళ్ళకి ఆలోచన వారికి దేవుడు మరి బాధపడుతున్నాడు. సహోదరి సహోదరుడా, అయితే ఈ సాయంకాల సమయంలో ఒకసారి ఆలోచించు, దేవుడు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నాడు, దేవుడు ఎందుకు ఈ విధంగా వేదన పడుతున్నాడు, దేవుడు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నాడు తెలుసండి. మనం ఆయన వైపు తిరగట్లా విన్నారండి, ఆయన వైపు తిరగట్లేదు. చదవండమ్మా 15వ అధ్యాయం 19వ వచనం చదవండి. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు నా తట్టు తిరిగినాడలా, నీవు నా సన్నిధి నిలిచినట్లు నీవు నా తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరగాలి, ఆయన వైపు తిరగాలి. ఏమండి, ఆయన వైపు తిరగడానికే పెందల గడ లేపి పంపిస్తున్నాడు తన దాసులను, తన బిడ్డలను పంపిస్తున్నాడు. తన బిడ్డలను తన దాసులను పంపిస్తున్నా కూడా వాళ్ళు దేవుని తట్టు తిరగట్లా. ఏమండి, ఇప్పుడు లాక్డౌన్ చేయబట్టి మరి ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకొని ప్రభుత్వం వారు చెప్తుంటే ఏమండి, ఎంత వివరంగా చెబుతున్నారండి. ఎంతగా ప్రభుని స్తుతించవచ్చు మనం, ఎంతగా ప్రభు సన్నిధిలో గడపచ్చు, ఎంతగా ప్రభు సన్నిధిలో మరి ప్రభుని ఆరాధించవచ్చు, ఎంతగా బైబిల్ చదువుకోవచ్చు, ఎంతగా ధ్యానించవచ్చు.
ఎవ్వరు కూడా నాకు తెలిసిన వరకు ఏంటి కొందరేమో ఏమండి ఏమేమో ఏమేమో రకరకాలమైన మరి చేస్తున్నారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది, ప్రజలు ఇట్లా దేవుని వైపు తిరగట్లేదండి. చదవండమ్మా 32వ అధ్యాయం 33వ వచనం. నేను పెందల కడ లేచి వారికి బోధించినను. చూసారండి, నేను పెందల కడ లేచి వారికి బోధించినను, వారు నా బోధను అంగీకరింపకపోయిరి. చదవమ్మా, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొన. ఏం తిప్పారంటండి? వీపుని తిప్పారంటండి, ముఖం తిప్పుట్లా వీపుని తిప్పారంట. వీపు ఎందుకండి? వీపు ఎందుకు సహోదరి సహోదరుడా, వీపు ఎందుకు? కనుక అయితే ఇకనైనా దేవునికి లోబడతావా? ఇకనైనా దేవునికి విధేయత చూపిస్తావా? జాగ్రత్త, నీ అంత్యదశ ఏమైంది? ఇప్పుడు ఆలోచించావా ఎంత ప్రభు కోపమని, ఇదంతా కూడా ప్రభు చేసేదని? చాలామంది ఏమనుకుంటున్నారని తెలుసండి, పాస్టర్ గారు మరి చైనా వాళ్ళు ఇది ఒకటి తయారు చేసి పంపించారండి, మన దేశం అంటే వాళ్ళకి గిట్టదు, వాళ్ళకి ఇప్పుడు రాబడి రావట్లేదండి. వాళ్ళు రాబడి రాక ఈ చైనా దేశస్తులు ఏం చేశారంటే, వాళ్ళు పెత్తనం చేయాలని ఏదో ఒక చిన్న సూక్ష్మ జీవిని పంపించి అది కంటి కనపడకుండా ఉండేదండి, అలాంటిది పంపించి ఇప్పుడు అన్ని దేశాలని కూడా నష్టపరుస్తున్నారు. కాదు, మనం దేవుని మాట వినట్లా, దేవునికి లోబడట్లా, దేవునికి విధేయత చూపించట్లా. సహోదరి సహోదరుడా, ఎంతకాలం దేవునికి విధేయత చూపించుకుని ఉంటావు? ప్రభు రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు, జాగ్రత్త. ప్రభు వచ్చినప్పుడు అప్పుడు తెలుసుకుంటే, అప్పుడు తెలుసుకోవడానికి నీకు అవకాశం ఉండదు, అప్పుడు నీకు అవకాశం ఉండదు. దేవుని వాక్యం రాసింది కదా, అంతటా బుద్ధి లేని కన్యకల విషయం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి లేని కన్యకలు విషయమై ఏమి రాసిందండి, అంతటా తలుపు వేయబడెను, తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మీతో నిశ్చయముగా చెప్తున్నాను, తూ కోనిహే అమ్ముకు నయమాలం అంటాడు ప్రభు. నువ్వెవరువో నాకు తెలవదు, నువ్వెవరువో నేను ఎరగను, కనుక అక్రమించే వాళ్ళ నా ఎదురు నుండి పోండి. నేను చెప్పినాను, పెందరగడ లేచి చెప్పినాను వినలా, నా దాసులను పంపించిన వినలా, నా బిడ్డలను పంపించిన వినలా, వారు నోరు నెత్తి కొట్టుకుని చెప్పినారు వినలా. నేను చేసేది ఏముంది? ఏమండి, ఒక సామెత ఉంది కదండి, చెప్పంగా వినకపోతే చడంగ చూడటమే. వింటున్నావా దేవునికి, దేవుని మాట వింటున్నావా, దేవునికి లోబడుతున్నావా, దేవునికి విధేయత చూపిస్తున్నావా, ఆయన మాటకు లోబడుతున్నావా? ఎవరనుకున్నావు ఆయన? ఆయన మాట అగ్ని వంటిది, ఆయన మాట
సుత్తి వంటిది, ఆయన మాట జుంటి తెల్ల దారుల కంటే మధురమైనది. ఎవరనుకున్నావు? జాగ్రత్త సహోదరి, ఆయన మాట అంటే ఏమనుకున్నావు? ఆయన మాట బండను బద్దలు చేయు, సుత్తి వంటిది అని రాసింది దేవుని వాక్యంలో. కనుక ఏమండి, ఎంత క్రైస్తవులని చెప్పుకుంటూ సరైన క్రైస్తత్వంలో ఉండలేకపోతున్నాం, క్రైస్తత్వంలో ఉండలేకపోతున్నామండి. దేవునికి ఎంత బాధ, దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. అయ్యో, పక్షులకు అర్థమవుతుందండి ఆ బాధ. వాటి కాలం తెలుసుకుంటున్నారే, మన కాలం తెలుసుకున్నాం. అందుకని డైవిజన్లో ఒక పాట కట్టారు కదండి, కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు, కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు, భువిలో యేసు నుంచిన ఉద్దేశము, భువిలో యేసు నుంచిన ఉద్దేశము భావమందు తలచి యేసుచే జీవించుము, భావమందు తలచి యేసుచే జీవించుము, కాల విలువ నీకు తెలియకపోయినా కన్నీరు కార్చెదవు. సహోదరి సౌడా, ప్రభు రాకడ సమీపంగా ఉంది, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు ఏం చెప్పినాడు అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. ఏమండి, భూమి ఆకాశం గతించినను నా మాట పుల్లేరును సున్నాయను గతించదని సెలవిచ్చినాడు దేవుడు. జాగ్రత్త సహోదరి సౌడా, ఎగరైనా యేసుప్రభు వారికి నీ హృదయం అప్పగించు, యేసుప్రభు వారికి నీ జీవితం అప్పగించు. ఇది కొద్ది కాలమే, ఈ లోకం ఉండేది కొద్ది కాలమేనండి, కొద్ది కాలమే జీవించేది, కొద్ది కాలమే ఉండేది, కొద్ది కాలమే మనం బ్రతికేది. కొంతకాలంబే ఈ లోకము అంతలో కనబడి మాయమగున్, కొంతకాలంబే ఈ లోకము అంతలో కనబడి మాయమగున్, చింతలన్నీ వేడి ప్రభు చెంత చేరిన సంతసముగనిచు నిత్య సుఖములు, శాంతి సంతోషం పాప క్షమాపణ సాదా యేసులో దొరుకున్, ఆ చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడెను, ఆ చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడెను. జాగ్రత్త, ప్రభు రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు. ప్రభు భూమి మీద ఉంటున్న ప్రజల పాపాన్ని చూడలేకపోతున్నాడు. ఆయన కండ్లు దుష్టత్వము చూడలేని కండ్లు గలవాడు మన దేవుడు. మనమైతే మన కండ్లు అయితే ఎప్పుడు దుష్టత్వం చూడటమే, కానీ మన కండ్లు వేరు, ఆయన కండ్లు వేరండి. ఈ లోకంలో అంతా చెడిపోయింది, చెడ్డది, చెడిపోయిన లోకంలో ఉంటున్నాం. ఆకమునుపే నీ గొంతులు ఊపిరి పోకమునుపే ప్రభువా, నన్ను బిడ్డకు చేసుకో ప్రభువా, నన్ను కుమారుడిగా అంగీకరించు ప్రభువా. నిజమేనాయనా, శంకుబుడి కొంగ తన కాలాన్ని ఎరిగింది, మంగళ కత్తి పిట్ట తన కాలాన్ని ఎరిగింది ప్రభువా, మరి ఉదయబోరు తన కాలం ఎరిగింది ప్రభువా. నేను ఎరగట్లేదు, నేను ఎరగట్లేదు ప్రభువా, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు ప్రభువా. సహోదరి సహోదరా, నువ్వు అలాంటి క్షమాపణ లేకపోతే, అలాగే నువ్వు క్షమించుకుని ప్రభు నడకపోతే, క్షమించుకుని ప్రభుని వేడుకొనకపోతే ప్రభు నిన్ను క్షమించలేడు, ప్రభు నిన్ను క్షమించలేడు.
ప్రభు నిన్ను క్షమించలేడు, అవకాశం ఇచ్చినాడు, సద్వినియోగం చేసుకో, సద్వినియోగం చేసుకో సహోదరి సహోదరుడా. ఎలాంటి రోజులు తెలుసా అండి? ప్రేమ చల్లారిపోయిన రోజులు. అక్రమము విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ఎటువంటి స్థితిలో ఉన్నామండి? ఎటువంటి పరిస్థితులు ఉన్నా తెలుసా? ఎటువంటి పరిస్థితులు ఉన్నారంటే, కరోనా వచ్చిన వాళ్ళకట బూడిది కూడా ఇవ్వరట, కాల్చిన తర్వాత చనిపోతే కాల్చుతారు కదండి, కాల్చిన తర్వాత ఆ బూడిది కూడా ఇవ్వరట. అంత భయంకరమైందండి, అంత భయంకరమైంది. ఇప్పుడే కరోనా వచ్చి ఏం చేసింది తెలుసండి? కరోనా వైరస్ వచ్చి ప్రజలలో ప్రేమ చంపేసింది. ఒకవేళ ఏదన్నా ప్రేమ ఉందా, ఈ ప్రేమ యేసుప్రభు వారి దయవల్ల వచ్చింది. ఈ ప్రేమ కేవలం యేసుప్రభు వారి యొక్క ప్రేమను బట్టి ఉంది. అదేనా కొందరిలో? లోకంలో ప్రేమ లేదు, ద్వేషము, అసూయ, ఈర్ష లాంటి స్థితిలో ఉంటున్నాం. అయితే సహోదరి సహోదరా, ఇటువంటి స్థితిలో ఉన్న మనం ప్రేమ లే చల్లారిపోయిన రోజుల్లో ఉంటున్నాం. చల్లారిపోయిందండి, ఇప్పటికే చల్లారిపోయింది కదా, చల్లారిపోబట్టే కదా. ఎవరన్నా చూడండి, కరోనా చేసింది, ఎడం చేసి పారేసింది. ఏమండి ఎడం చేసి పారేసింది? మనుషుల్ని ఎడం చేసి పారేసింది. మనుషుల్ని ఎంత ఎడం చేసిందంటే 3 అడుగుల దూరం ఉండాలి, 3 అడుగుల దూరంలో ఉండండి. మా అంటే ఇంకా 6 అడుగుల దూరంలో ఉండండి. ప్రేమ ఏమైపోయిందండి? ప్రేమ సాగింది. సాగిందంటే మంచిలో సాగటం కాదు, మంచిలో సాగటం అంటే అది సాగటం అంటే ఎక్కువ అయినట్టు, మంచిలో కాదు ఎక్కువైపోయింది. కనుక సహోదరి సహోదరా, ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు. ఆయన ఉద్దేశం తెలుసుకో, ఆయన ఆలోచన తెలుసుకో, ఆయన ఉద్దేశం ఎరుగు. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించినాడు? ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? ఆయన తలంపు ఏంటి మన పట్ల? మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, మన పట్ల ఒక తలంపు కలిగి ఉన్నాడు. ప్రభువా, నా పట్ల మీ తలంపు ఏంటి? ప్రభువా, నా పట్ల మీ ఉద్దేశం ఏంటి? నా పట్ల ప్రభువా మీ ఆలోచన ఏంటి? ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించలేను. మీ ఆలోచన నేను ఎరగట్లా, మీ తలంపుని గ్రహించట్లేదు ప్రభువా. ఏమండి, దేవుడు మనుషుల్ని చంపడానికి పుట్టిలేదండి, దేవుడు మనుషుల్ని చంపడానికి పుట్టిలా. అయితే ఎవరు చేసుకుంది వాళ్ళు అనిపిస్తున్నారు. పాపం వల్ల జీతం మరణం, దేవుని వాక్యం చెబుతుంది. యెహెజ్కేల్ గ్రంథంలో రాసి ఉంది 18:20 పాపం చేయవాడు ఎవడో వాడే మరణము నందును. ఈ మరణించకుండా, ఈ మానవుడు మరణించకుండా ఎంత ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడండి, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త సహోదరి సహోదరుడా. ఇది కొద్ది కాలం వెళ్ళండి అనుకోవద్దు. ఈ కరోనా వైరస్ కొద్ది కాలం ఉంటుందేమో అనుకోవద్దు. ఏమండి, మన రాష్ట్ర ప్రభుత్వం మరి 7వ తారీఖు వరకు పొడిగించారు, మే 7వ తారీఖు వరకు పొడిగించారు. అది 7 కావచ్చు, మే బై జూన్ కావచ్చు, జూన్ బై జూలై కావచ్చు. రోగానికి అంతు లేదండి. ఇక్కడ రాసింది దేవుని వాక్యంలో చూడండి, దేవుని వాక్యంలో యేసుప్రభు వారు దేవుడి ఉద్దేశం చూడండి. ఇక్కడ రాసింది, ఇక్కడ ఏమి రాసిందండి? మంట ఆరిపోదు అని రాసిందండి. మంట ఆరిపోదు, అది ఆరదు. అది ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్ళాలండి, ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్ళాలి. ఇది మీ గ్రంథం రాసి ఉంటుందండి. ఆ మంట ఆరిపోదని చూశారండి. కనుక దేవుడు కోపాన్ని, దేవుడు ఉగ్రతను, దేవుడు కోపాన్ని ఇక్కడ మనము గమనించాలి. కనుక
ఈ మంట ఆరిపోదు, ఈ మంట ఆరిపోదు. చూసావా, రగులుతూనే ఉంటుంది, రగులుతూనే ఉంటుందండి, ఆరిపోదు. ఆ మంట ఆరిపోవాలంటే ఏం చేయాలా? మనం ఏం చేయాలి తెలుసండి? ఆయన చల్లార్చాలా, ఆయన కోపాన్ని చల్లార్చాలా, ఆయన ఉగ్రతను చల్లార్చాలా, ఆయన కోపాన్ని చల్లార్చాలా. కనుక మంట ఆరిపోదు, ఆయన కోపాన్ని చల్లార్చాలా. మరి చల్లార్చాలంటే ఏం తెలుసా? ఒకే ఒక ఒకటి, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, నాయన నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా మీ ప్రశస్త రక్తము ద్వారా నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకోండి ప్రభువా అంటే చాలండి. ప్రభువా నేను ఈ రోజు నుంచి నాయన నీ బిడ్డగా అయిపోతాను, ప్రభువా నన్ను క్షమించండి, నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అంటే చాలండి. యేసు ప్రభువారు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. నువ్వు అడగటమే లేటు, నువ్వు అడగటమే లేటండి, క్షమిస్తా. అంత మంచి దేవుడు అండి, క్షమించే దేవుడు. కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో నువ్వెవరైనా సరే ఎనీబడి, ప్రభుకు హృదయం, ప్రభుకు నీ హృదయం అప్పగించు, నీ హృదయం అప్పగించు. ఇరిమియా భక్తులు అంటారు కదండి 9వ అధ్యాయంలో 17వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఇరిమియా గ్రంథం 17వ అధ్యాయం 9వ అధ్యాయం 9వచనంలో, హృదయం అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? దాన్ని గ్రహింపగలవాడెవడు? కనుక ఇటువంటి చెడిపోయిన హృదయాన్ని యేసయ్య అడుగుతున్నాడు. నా కుమారుడా, సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఇస్తావా సహోదరి సహోడా? చివరి దినాలలో ఉంటున్నాం, అంత్య దినములు, అపాయకరమైన కాలములు, కడవరి దినములు, చివరి దినాలు ఉంటున్నాం. ఏమండి చివరి దినాలు ఉంటున్నాం? ఎందుకు ప్రభువుని ఇబ్బంది పెడతావు? ఎందుకు ప్రభువుని గాయపరుస్తావు? నామకాత క్రైస్తవులు ప్రభుని అమ్ముతున్నారు, ప్రభుని అమ్మి ఏమి సంపాదించుకుంటామండి? ప్రభుని అమ్ముతున్నారు. మిమ్మల్ని బట్టే కదా నా నామము అనుజనుల మధ్య దూషించబడేది. ప్రభుని అమ్మేవారు ఉన్నారు, మనకు తెలుసు కదండి దేవుని వాక్యంలో, ఇస్కృతి యోధా ప్రభుని అమ్మిండు 30 వెండి నాణ్యాలకి. ఏం మూట కట్టుకున్నాడండి? ఏం మూట కట్టుకున్నాడు? ఏమండి పోయి ఏం చేసిండు దేవాలయంలో? ఏం చేసినాడండి? ఆ 30 వెండి నాణ్యాలు అక్కడ పడేసి ఉరి పెట్టుకుని చచ్చిపోయినండి. ఏం సంపాదించుకున్నాడు? ఏం సంపాదించుకున్నాడండి సహోదరి సహోడా? మరి ఏసేపును అమ్మారు, ఐగుప్తు దేశానికి అమ్మారు వారి అన్నలు. ఏం సంపాదించుకున్నారు? ఏం సంపాదించుకోరా. కనుక జాగ్రత్త, ఈ లోకం నమ్మదు. ఏ సహోదరుని నేను నమ్మద్దు అంటాడు ఇరిమియా గ్రంథంలో. ఏ సహోదరుని నమ్మద్దు. చూడండి 9వ అధ్యాయం 9వ అధ్యాయము 4వచనం, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరుని నేను నమ్ముకుడి, నిజముగా ప్రతి సహోదరును తంత్రగుట్టయి తన సహోదరుని కొంప ముంచును, పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. 5వ వచనం, సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువాడిని వంచును, తమలాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు, ఎదుటి వాడిని తప్పులు పట్టవలన ప్రయత్నాలు. ఎవరు నమ్మదు? దావీదు అంటాడు, ఏ మనుషుడు నమ్మదగిన వాడని కాడని నేను అనుకుంటుని అంటాడు. నిజమే. కీర్తన గ్రంథంలో, మనుషులు నమ్ముకున్నట్టుకంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజు నమ్ముకున్నట్టుకంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. సహోదరి సహోదరా, కనుక ఈ సాయంకాల సమయంలో యేసయ్యని నమ్ము,
వేసాను నమ్మండి. మంచి దేవుడు అండి ఆయన, ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం గార్చిన దేవుడు. ఎవరు గారుస్తారండి రక్తం చెప్పండి? రక్తం ఎవరు గారుస్తారు? యేసయ్య మంచి దేవుడు అండి. కనుక ఆ మంచి దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకో, నీ హృదయంలో చేర్చుకో ఆ మంచి దేవుణ్ణి. నీ హృదయంలోనికి ఆహ్వానించు ఆ మంచి దేవుణ్ణి. తెరువు, యేసుప్రభు వస్తాడు. నీ హృదయం తెరువు, నీ హృదయం తెరిస్తే యేసుప్రభు వస్తాడు. కనుక నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకేదేదో ఏదేదో చేయాలని నువ్వు ఆలోచించొద్దు. ఏది చేసే రోజులు కాదు. మన ఆశలన్నీ అడిగింటిపోయినాయి. ఇక నువ్వు ఇప్పుడు ఏమి చేయలేవు. ఒప్పుకో, ఏమి సాధించలేవు. నువ్వేమి సాధించలేవు. ప్రభుత్వం పని అయిపోయింది. తర్వాత మరి ఏమి లేదండి. భారతదేశం లేక మన ప్రపంచం పని అయిపోయింది. ఎందుకు తెలుసా? ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. ఎవరు కూడా ఏ దేశస్తులు కూడా సహాయం చేయడానికి అవకాశం లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళ దేశంలో కూడా అప్పులు అయిపోయాయి. వాళ్ళ దేశాలు కూడా లాస్లో ఉండే. ఆ దేశస్తులు కూడా ఏ దేశం మనకు అప్పు ఇస్తుంది, ఏ దేశం మనల్ని బాగు చేసింది, ఏ దేశం మనల్ని ఈ కృంగుదల నుంచి లేవనెత్తింది? లేదు. కనుక ఆర్థిక సంక్షోభంలో ఉంది. కనుక నువ్వు మనమేమి చేయలేము, ఏమి చేయలేదు. అంత ప్రభు కోపం, ప్రభు ఉగ్రత, ప్రభు కోపం వస్తుంది సహోదరి సహోడ. ఎందుకంటే ఆయన నమ్మట్లేదు, ఆయన ఎవరో తెలుసుకోవట్లేదు, ఆయన ఎవరో ఎరగట్లా, ఆయన ఎవరో గ్రహించట్లా, ఆయన ఎవరో ఎరగలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. ఇగనైనా తెలుసుకో. ఎవరు అనుకున్నావు? కనుక ఆయన దేవుడు, ఆయన రాజు, ఆయన ప్రభువు, ఆయన రక్షకుడు, విమోచకుడు, పాపు మానం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు అని ఎరుగు, గ్రహించు సహోదరి సహోదరుడా. నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, ఇగనైనా మీకు బ్రతిమలాడి చెప్తున్నావు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి గనుక మారుమనసు పొందు. యేసుప్రభు వారు మొట్టగా ఇదే మాట చెప్పినాడండి స్టార్టింగ్. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, గనుక మారుమనసు పొందు. మనసు మార్చుకో. ప్రభు రాబోతున్నాడండి సహోదరి సహోదరుడు. ప్రభు రాబోతున్నాడు. కనుక ఆయన ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆయన ఏ గడిలో వస్తుందో తెలియదు. మార్కు సువార్త రాసింది కదండి, అర్ధరాత్రి వచ్చునో, పొద్దుగుంకి వచ్చునో, ఆయన ఎప్పుడు వస్తునో మనకు తెలియదు. ఎప్పుడు వచ్చినా నిశ్శబ్దంగా ఉంటే మంచిది. ఏమండి, ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలండి, బస్టాండ్లో నిలబడ్డాం. హైదరాబాద్ బస్సు ఎప్పుడు వచ్చినా అప్పుడు రెడీగా ఉన్నాం కనుక ఎక్కుతాం. ఒకవేళ నువ్వు ఇంటికాడ ఉంటే, ఇంటికాడనే బయలుదేరకుండా కూర్చుంటే జాగ్రత్త. ప్రభు వస్తున్నాడు. ప్రభు వచ్చినప్పుడు నిన్ను పరలోకం తీసుకుని పోతాడు. మన కోసం పరలోక రాజ్యం కట్టించినాడు, నిర్మించినాడు. దేనికి శిల్పి నిర్మాణకుడే ఉన్నాడో పునాదులు ఎదురు చూస్తున్నాడు. అలాగే మనం కూడా ఎదురు చూడు. ప్రభు రాజ్యం అది మన కేవలం మన కొరకు కట్టిందండి. పశువుల కొరకు కాదు, జంతువుల కొరకు కాదు, పక్షుల కొరకు కాదు, మనం ఆ పక్షుల కొరకు అంతకంటే కాదు. కేవలం మనము ఆయన సృష్టింపబడ్డాము, ఆయన పోలికలో ఉన్నాం కనుక మరి మనలను మన కొరకై యేసుప్రభు వారు చక్కటి రాజ్యం కట్టించినాడు. ఏమండి,
ఇప్పుడు మనకి ఇక్కడ ఏముండా సరే, ఈ లోకంలో మనకి ఏముండా, ఎంత అపార్ట్మెంట్ ఉండా, ఎన్ని బిల్డింగ్లు ఉండా, ఎన్ని బిల్డింగ్లు ఉండా, ఎన్ని అపార్ట్మెంట్లు ఉండా, అవన్నీ ఎర్రిటికలతో కట్టారండి. ఓకే, ఆ ఎర్రిటికలు దేంతో తయారు చేస్తారు తెలుసా? మట్టితో తయారు చేస్తారు. మట్టి అండి, మట్టి ఇటుకలు, మట్టి. దేవుని వాక్యం చెప్తుంది కదా, నీవు నేల నుండి తీయబడుతీవి కనుక తిరిగి మన్నైపోదు అని. మట్టి ఇటుకలు అండి, మట్టి ఇటుకలతో తయారు చేసిన బిల్లింగులను బట్టి, బిల్లింగులను బట్టి నువ్వు అతిచేస్తానువా, బిల్లింగులు బట్టి అతిచేస్తానువా? వద్దు. దేవుని వాక్యం రాసిన నిర్మయ గ్రంథంలో అతిశయించువాడు, చదవండమ్మా 9వ అధ్యాయం 23వచనం 24వచనం, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవల్ అట్టి వాటిలో నేను ఆనందించువాడినని. చూడండి, భూమి మీద కృప చూపుచు, నీ మీద నా మీద కృప చూపించినాడు కనుకనే సహోదరి సహోదరుడు మనకు ఆ వైరస్ రాలా, అది అంటలా. దేవుని వాక్యం రాస్తుంది తన బిడ్డలకు ఏ హాని జరగదు. 91 దావీదు కీర్తన 14వ వచనం రాస్తుందండి, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పిస్తా, అతను నా నామం నెరిగినవాడు కనుక నేను అతను ఘనపరుస్తా. తప్పించే దేవుడు అండి, తప్పిస్తాడు కనుక సహోదరి సహోదరుడు నువ్వు అతిశయిస్తావు. చాలామంది అతిశయిస్తున్నారండి, మాకు ఉద్యోగం ఉంది, మాకు వ్యాపారాలు ఉన్నాయి, మాకు డబ్బులు ఉన్నాయి, మాకు వెండి బంగారాలు ఉన్నాయి, మాకు స్థలాలు పొలాలు ఉన్నాయి, మాకేం తక్కువ లేదు, ఏం పర్లేదు అనుకుంటా. జాగ్రత్త, ఆ అతిశయమే నిన్ను ప్రభుని ఎరగకుండా చేసింది, ఆ అతిశయమే ప్రభు కృపను తెలుసుకోకుండా చేసింది, ఆ అతిశయమే ప్రభు ప్రేమను ఎరగకుండా చేసింది, ఆ అతిశయమే నిన్ను నరకానికి తీసుకుని పోయింది. నరకం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకర నరకం ఉంది, భయంకర నరకం ఉంది, తప్పించుకోలేవు. నో రికమెండేషన్, ఎవరు రికమెండేషన్ చేసేది లేదు, అవకాశం లేదు. కనుక సహోదరి సహోదరుడా, నీకు చేయాల్సింది ఒకటే, ప్రభుకి అప్పగించుకో, నీ హృదయం అప్పగించు ప్రభుకి, నీ జీవితం అప్పగించు. ఎవనస్తురా, ఎవనస్తురాలా, పెద్దలారా, నడి ప్రయాణం కలిగిన వారులారా, ఒకవేళ ఇంతవరకు ప్రభుని ఎరక్కకపోతే, నువ్వు ప్రభుని తెలుసుకోకపోతే, ప్రభుని అంగీకరించకపోతే, ఇకనైనా తెలుసుకో, ఇకనైనా యేసు ప్రభువారిని హృదయంలో చేర్చుకో, ఇకనైనా యేసు ప్రభువారికి హృదయంలో స్థానం ఇవ్వు, ఇకనైనా యేసు ప్రభువారికి హృదయంలో చోటు ఇవ్వు, నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన వస్తాడు, ఆయన వస్తాడండి కనుక, ఆయన వస్తాడు కనుక సరి చేసుకో, ప్రభుకు అప్పగించు, ప్రభుకు హృదయం అప్పగించు. నువ్వు ఈ లోకంలో జీవించినంత కాలం ప్రభుని కలిగి, ప్రభుని కలిగి ఈ లోకం విడిచిపెడతామండి. ఒకరోజు ఈ లోకం విడిచిపెడతాం, ఒకరోజు మన కళ్ళు ఎట్లా మూసే టైం వస్తుంది, కళ్ళు మూసే టైం వస్తుంది, అంతే. ఏడుస్తారు, ఓ డాడీ 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 అని, ఓ అన్నయ్య అని, ఓ తమ్ముడని, ఓ నా కుమారుడని, ఓ నా అల్లుడని, ఓ నా మామ అని, ఓ నా ఇట్లా ఏడుస్తుంటారు. అంతవరకు జాగ్రత్త అయితే ప్రభుత్వం మనం సంతోషిస్తాం, ప్రభుత్వం ఆనందిస్తాం, ప్రభు మన కొరకు ఒక చక్కటి పరలోక రాజ్యాన్ని కట్టించినాడు. ఆ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అంటే ఏ మార్గం లేదండి, యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. కనుక యేసు ప్రభువారిని హృదయం చేర్చుకో, ఆయన నిజమైన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, సమాధానకర్తగా దేవుడు,
సింహాసనశీనుడు, పరలోకం సిద్ధపరిచిన దేవుడు, లేకపోతే నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన నోరు నెత్తి కొట్టుకోవాలి, ఏడుపు ఉంటుంది. ఒకరోజు కాదండి, ఒక రెండు రోజులు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, యుగయుగాలు. ఆరుని అగ్ని గంధకం ఉంది, జాగ్రత్త. అది మానవుల కొరకు తయారు చేయలేదండి దేవుడు. మత్తయి సువార్త రాసింది కదా 25వ అధ్యాయంలో, అపవాదికిని వారి దూతలకును సిద్ధపరిచి నిత్య అగ్నికి వెల్లుడి అని రాసింది. అపవాదిగాడికి, సాతనగాడికి, సాతను శాస్త్రాలు చేసే వారికి అగ్ని గుండవు. దేవుని బిడ్డలు కాదు, దేవుని స్తోత్రం, నువ్వు దేవుని బిడ్డవైనవా స్థిరంగా ఉండు, నువ్వు దేవుని బిడ్డవైనవా మారు మనసు పొందినవా, రక్షించబడ్డావా, ప్రభుకు నీ హృదయం ఇచ్చినావా, ప్రభుని నీ హృదయం చేర్చుకున్నావా, దేవుని స్తోత్రం. దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉండు, ప్రభు కొరకు జీవించు, ఆయన కొరకు ఎదురు చూడు. సహోదరి సహోదరుడు ఒకవేళ ప్రభును అంగీకరించలేదా, సొంత రక్షకుడుగా అంగీకరించలేదా, యేసు ప్రభు వారిని నువ్వు నమ్మలేదా, యేసు ప్రభు వారు నా పాపల కొరకు చనిపోయాడు, నా పాపలకు రక్తం కార్చాడు నువ్వు నమ్మలేదా, నమ్ము. మార్మన్స్ అంటే ఎందుకు కాదండి, రక్షించబట్టం అంటే ఏది కాదు, యేసు ప్రభు వారు నా పాపల కొరకై చనిపోయినాడు, యేసు ప్రభు నా పాపల కొరకై రక్తం కార్చినాడు, యేసు ప్రభు వారు నా పాపల కొరకై ఉమ్మేయించుకున్నాడు, యేసు ప్రభు వారు నా పాపల కొరకై కొరడా దెబ్బలు తిన్నాడు. కేవలం నా నేను అనుభవించాలి ఆ శిక్ష, నేను పడాలి ఆ శిక్ష, నేను అనుభవించాలా, యేసు ప్రభు వారు అనుభవించినాడు అని నువ్వు నమ్మితే చాలు, నువ్వు ప్రభుని అంగీకరించినట్టు, రక్షించబడ్డట్టు. రక్షించబడ్డ తర్వాత నేను రక్షించబడ్డాను అని చెప్పడానికి బాప్తీసం, నీటి బాప్తీసులు సాక్షి ఇవ్వటం, అయ్యా నేను యేసు ప్రభు వారిని నా సొంత రక్షకు అంగీకరించినాను గనుక ఇప్పుడు నేను దేవుని బిడ్డనైనానని రుజువు, బాప్తీసం గుర్తు. నేను లోకానికి చనిపోయినానని రుజువు. దేవుడితో పాటు నేను లేచినాను, ఆయన లేచినాడు కదా, అలాగే నేను కూడా లేచినాను. లోకం చనిపోయి, లోకాశ్రాలు, లోక కోరికలకు చనిపోయి ఇప్పుడు ప్రభువులో లేచినాను అని రుజువు పరచుకోవటం. కనుక సహోదరి సహోదరా, నువ్వెవరైనా సరే యేసునందు విశ్వాసం ఉంచు. ఎందుకు ఇంత భారంతో చెప్తున్నా తెలుసా, ప్రభు రాకడ సమీపంగా ఉంది, అందరికీ మరణం సంప్రాప్త మగును, అందరికీ మరణం సంప్రాప్త మగును. అంత్య దినములు ఉంటున్నాం, దుర్దినం ఉంటున్నాం, అపాయకరముల కాలంలో ఉంటున్నాం. ఇక్కడ ఇటువంటి దినాలలో జీవిస్తున్నాం గనక యేసు అని చేర్చుకో. యేసు ప్రభువారికి నీ హృదయం, యేసు ప్రభువారికి నీ మనసు, యేసు ప్రభువారికి నీ హృదయం చోటు ఆహ్వానించండి. ఆయన మంచి దేవుడు, వస్తాడు వస్తాడు. యేసు ప్రభువు అంటే ఎవరు తెలుసా అండి, ఒక సామెత ఉంది, కుడుమిస్తే పండగ అంటారు, కుడుమిస్తే పండగ అంటారు చూశారండి. అలాగనే ఏసయ్యా నేను పాపిని అంటే చాలండి, ఓ అన్నావా, అదే కావాల్సింది ప్రభు. అంత మంచి దేవుడు అండి, ఓరకనే ప్రభు ఉప్పొంగుతాడు, ఉప్పొంగుతాడు, ఓరకనే ప్రభు ఉప్పొంగుతాడు. అయితే నిజంగా నాలి, నిజంగా ఒప్పుకోవాలి, మన హృదయం చూసే దేవుడు నిజంగా ఒప్పుకోవాలి, నిజంగా ఒప్పుకోవాలి. అందుకనే ప్రభు సహోదరి సహోదరా నిజంగా ఒప్పుకునేవాడు. కనుక నువ్వు నిజంగా ఒప్పుకుంటావా, దేవుని స్తోత్రం, ఒప్పుకో, ఒప్పుకోండి. మీకు బ్రతునాడు చెప్తున్నాం, ప్రభు రాబోతున్నాడు, మీకు బ్రతునాడు చెప్తున్నాం, ప్రభు రాబోతున్నాడు, ఆయన రాకడ సమీపంగా ఉంది. ఇవన్నీ కూడా ఆయన రాకడకు సాదృశ్యాలు. ఏమండి మనం సింపుల్ అర్థం చేసుకోవచ్చు కదండి, ఏంటి సింపుల్ అర్థం చేసుకోవచ్చు. మబ్బు పట్టింది అనుకోండి, మబ్బు పడితే మనకి ఏమనిపిస్తుంది అండి, వర్షం వస్తుందని. చల్లటి గాలి వస్తుంది అనుకోండి, చల్లటి గాలి, ఎక్కడో వర్షం వస్తుంది అని అనుకుంటాం కదా. ఎంత సింపుల్ అండి, దేవుని వాక్యం చెప్తున్నావు కదా,
ఆయన రాకడా సాదృశ్యం ఏంటి, ఇలాంటి ఆయన జరుగుతున్నాయని కదా, అది వరకునే మనం తెలుసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఏం చేయాలండి, ప్రభు నృత్యం చేర్చుకోవాలి. కళ్ళు మూసుకోండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ పాదములకి ఎంతో వందనాలు ప్రభువా. దేవా, ఈ సాయంకాల సమయంలోనైనా మీ బిడ్డలతో కొన్ని విషయాలు మాట్లాడినాం ప్రభా. ప్రభా, మీ వాక్యాన్ని తెలియపరచున్నాయినా ప్రభా. ఎవరైతే ఆశ్రతి వింటున్నారో వాళ్ళ హృదయం నూతనమైన కార్యం జరిగించిన ప్రభా. ఎవరైతే నిర్లక్ష్యం విన్నారో ప్రభా, వారిని క్షమించున్నాయినా, వారిని మన్నించను ప్రభా. మరొక సమయం వరకు దయచేయండి ప్రభా. నాయనా, ఈ కరోనా వైరస్ని తప్పిస్తున్నాడు ప్రభా, కాపాడుతురండి నాయనా. ప్రభా, ప్రతి కీడు నుంచి తప్పిస్తారండి, ప్రతి ప్రమాదం నుంచి తప్పిస్తారండి. ఈ ఆర్థిక విషయంలో కూడా ప్రభా సహాయం చేయండి. ప్రభా, మీరు పోషించే దేవుడు, మీరు సంరక్షించే దేవుడు, మీరు ఉద్ధరించే దేవుడు, మీరు కాపాడే దేవుడు అండి. మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి, విన్నవారిని దీవించండి, వారి కుమారులను, వారి కుమార్తెలను, వారి మనవలను, వారి మనవరాళ్ళను ప్రభా యవన స్థితి వారి ప్రభా వారి యవన మరి యవన ప్రేమలో వారిని మీరు కాపాడండి. అలాగే తండ్రి, చదువుకునే విద్యార్థులైతే వారి చదువులో సహాయం చేయండి ప్రభా. నిరుద్యోగ సమస్యలు ఉన్నవారిని వారికి నిరుద్యోగ సమస్య నుంచి తొలగించండి. మరి అటువంటిది ప్రభా, నిరుద్యోగ సమస్యను తొలగించి మంచి ఉద్యోగాలు దయచేయండి. దేవా, కనికరించండి ఆయన. ఎవరైతే అక్కర్లో ఉన్నారో ప్రభా, వారు అక్కర్ తీర్చండి ఆయన. ఎవరైతే అవసరాలు ఉన్నారో ప్రభా, వారి అవసరాలు తీర్చండి. ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో ప్రభా, వారిని మీరు స్వస్థపరచండి ఆయన. ప్రభా, మీ చేతులు స్వస్థపరిచేవి, మీ చేతులు బాగు చేసేవి ప్రభా. మీ చేతులు కరుణ హస్తములు ప్రభు, దయగల హస్తాలు ప్రభా. మీ చేతులు ప్రేమగల చేతులు నాయన ప్రభా, ఆశీర్వదించే చేతులు ప్రభా. వారి మీద మీ చేతులు ఉంచండి ప్రభా, వారి పాపములు క్షమించండి నాయన. మీ బిడ్డలుగా సిద్ధపరచండి, రక్షించబడిన వారిని ఆత్మీయంగా స్థిరపరచండి. మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. ఇంకెవరైతే రక్షించబడలేదో ప్రభా, ఎవరు హృదయము మీకు అప్పగించలేదో వారికి వాళ్ళ హృదయంలో నూతనమైన కార్యం జరిగించండి. వారి హృదయంలోనికి మిమ్మల్ని చేర్చుకొని సొంత రక్షకులుగా అంగీకరించే భాగ్యమును వారికి మీరు ప్రసాదింపచేయండి. మీరు చూపిన ప్రేమను బట్టి కూడా కృతజ్ఞతలు వందనములు చెల్లించుకుంటూ యావత్ ప్రపంచంలో ఉంటున్న ప్రతి క్రైస్తవులందరిని కూడా, ప్రపంచంలో ఉంటున్న ప్రతి క్రైస్తవులందరూ కూడా మీరు ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పరచవలసిందిగా ప్రార్థిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోవలసిందిగా కోరుకుంటూ యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్ని సహవాస సన్నిధి సాన్నిధ్యము ఇప్పుడును ఎల్లప్పుడును ఇక్కడ చేరొచ్చిన బిడ్డలందరికీ, ఈ లైవ్లో వింటున్న బిడ్డలందరికీ, వాక్యం వింటున్న బిడ్డలందరికీ, ప్రపంచ బిడ్డలందరికీ ప్రభువైన దేవుడు సదాకాలం తోడి ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మా కోసం ప్రార్థన చేయండి, తర్వాత మా కోసం మీరు మా ప్రార్థన ఛానల్ ఉందండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి, తర్వాత బటన్ నొక్కండి, బెల్ బటన్, బెల్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పాట